హాయ్ ఫ్రెండ్స్, నేను మీకు ఈ వీడియోలో కార్ రివర్స్ కటింగ్ ఎంత రేంజ్లో కట్ చేసుకోవాలి అనేది ఒక చిన్న వీడియో గేమ్ ద్వారా మనం తెలుసుకుందాం. అంటే ఒక ట్రిక్ అన్నమాట, ఈ వీడియో గేమ్లో ఒక ట్రిక్ చూస్తున్నారు కదా, మీ కార్ వీడియో గేమ్ ఎంత డిస్టెన్స్లో కట్ చేసుకోవాలి అనేది ఇందులో ఒకసారి చూద్దాం మనం ఒక చిన్న ట్రిక్ ద్వారా అన్నమాట. ఇలా మన కారు బ్యాక్ సైడ్ టైర్స్ ఇట్లా ఆ డివైడర్ స్టేట్కి వచ్చినాయి కదా, అప్పుడు ఆగాలి మనము. అప్పుడు ఆగేసి మనం ఫుల్ కటింగ్ అనేది చేసుకోవాలన్నమాట. ఫుల్ కటింగ్ అయిన తర్వాత మళ్ళీ హ్యాండిల్ అనేది స్ట్రెయిట్ చేసుకోవాలి మనం. ఇలా కొత్తగా నేర్చుకునే వాళ్ళకు కొంచెం భయంగా ఉంటుంది, అండ్ ఎక్కడ అక్కడిక్కడెక్కడ గుద్దుతామేమో అని చెప్పి భయంగా ఉంటుంది కొత్తగా నేర్చుకునే వాళ్ళకి. కానీ నడుతూ ఉంటే అలవాటు అయిపోతుంది ఎవరికైనా సరే. ఇలా మళ్ళీ ఇంకొకసారి రివర్స్ చేసి చూపిస్తాను నేను. ఇలా రోడ్డు పెద్దగా ఉన్నప్పుడు ఎంత చాలా ఈజీగా చేసుకోవచ్చు. మనం ఇంతకుముందు ఫస్ట్ కటింగ్ చూశారు కదా మీరు, ఆ చిన్న కటింగ్ ఎలా చేసుకోవాలి అనేది. బ్యాక్ సైడ్ టైర్స్ మనకు ఆ డివైడర్ స్ట్రేట్ వచ్చినప్పుడు అప్పుడు కటింగ్ చేసుకోవాలి. ఇప్పుడు చూడండి, ఒకే రోడ్లో నేను ఫుల్ కటింగ్ చేసి చూపిస్తాను. ఒకే రోడ్లో ఇలా అనమాట. నేను జస్ట్ ఈ గేమ్ ద్వారా మీకు ఒక ట్రిక్ చెప్పడానికే నేను ఈ వీడియో చేస్తున్నాను అనమాట. అంటే డైరెక్ట్ కారులో కాకుండా ఇలా వీడియో గేమ్ ద్వారా ఏంటంటే మనకు త్వరగా అర్థమవుతుంది అనమాట ట్రిక్ అనేది. అందుకోసం ఈ ప్రయత్నం. ఇలా నేను ఒకే రోడ్లో ఫుల్ కటింగ్ చేసి చూపిస్తున్నాను. చూడండి, ఫుల్ కటింగ్ అయిపోయింది. మళ్ళీ మన కార్ అనేది స్టేట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇలా అనమాట, చూస్తున్నారు కదా కార్ రివర్స్ కటింగ్ ఎంత రేంజ్లో కట్ చేసుకోవాలి అనేది. స్టార్టింగ్ ఎవరికైనా భయం ఉంటుంది, కానీ నడుపుతూ ఉంటే ఎవరికైనా అలవాటు అయిపోతుంది. ఓకే, థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్ దిస్ వీడియో.